కరోనా భయంతో ప్రజలు ఆసుపత్రుల బాట పట్టారు. చిన్నపాటి లక్షణాలున్న టెస్టుల కోసం ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య. సోషల్ డిస్టెన్స్ అన్న మాట మరిచారు. టెస్టుల కోసం ఒకరినొకరు తోసుకున్నారు. ఇండైరెక్ట్ గా వైరస్ కు వెల్కమ్ చెబుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క నగరంలోనే 3000కు పైగా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. చిన్నపాటి దగ్గు జలుబు చేసిన కరోనా అని భయపడుతున్నారు. ఇంకేముంది, టెస్టుల కోసం పరుగులు తీస్తున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద జనాలు కిక్కిరిసిపోయారు. టెస్టుల కోసం రుయా కోవిడ్ ఆసుపత్రి దగ్గర భారీ క్యూ కట్టారు. కానీ క్యూలైన్లలో జనాలు సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. అంతేకాకుండా క్యూలైన్లలో తోపులాట జరిగింది. జనాల్ని ఆపడానికి అధికారులు నానాతంటాలు పడ్డారు. తిరుపతిలో లాక్డౌన్ ఉన్నా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిసినా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఒక్క తిరుపతిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా భయంతో ప్రజలు ఆసుపత్రుల వద్ద క్యూలు కడుతున్నారు.